అంటే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి అంటే అనుష్క గారు ఉన్నారనే చేశారా లేకపోతే సబ్జెక్ట్ నచ్చి చేయడం జరిగింది అసలు? చాలా డీసెంట్ ఆన్సర్ సబ్జెక్ట్ నచ్చి చేశాను, బట్ అన్అఫీషియల్ ఆన్సర్ తెలుసు వాళ్ళకి. మాకు తెలియదు అది అన్అఫీషియల్ ఆన్సర్ ఏంటి. ఇందాక చెప్పాను కదండి, నరేషన్ విన్నప్పుడే నాకు చాలా యునిక్ సబ్జెక్ట్ అనిపించింది. అంటే జాతిరత్నాలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా, ఇదేంటంటే దీని తర్వాత ఒక ఒక స్ట్రాంగ్ ప్లాట్ డ్రివెన్ డ్రామా. సో దాంట్లో కామెడీ కూడా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ ఆర్క్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. అండ్ ఒక కుటుంబంతో మీరు కూర్చొని చూస్తే మీరందరూ ఒక ఆ మొత్తం జర్నీ ఫాలో అవుతారు, క్యారెక్టర్స్ జర్నీ అంతా. సో నవ్వుతూ ఏడుస్తూ లవ్ లాఫ్టర్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే అనుష్క గారి నుంచి ఏం నేర్చుకున్నారు అంటే మీకంటే సీనియరు, సో మీకేమన్నా చెప్పడం జరిగిందా? అంటే తను ప్రభాస్ గారితో కూడా చేయటం జరిగింది, బాహుబలి లాంటి సినిమా చేయటం జరిగింది. సో ఆమెతో మీ జర్నీ ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. నేను యాక్చువల్గా ఈ మధ్య ఒక రూమర్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను, నేను ఆవిడ ఫేవరెట్ కోస్టార్ అని. సో ఈ రూమర్ క్యాచ్ ఆన్ అవ్వట్లేదు, కొంచెం మీరు దీన్ని ట్రెండ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాధేశ్యామ్కి మీరు అక్కడ చేయడం జరిగింది ఈవెంట్కి, ఆర్గనైజ్ చేసి ప్రభాస్ గారికి. ఇప్పుడు ఈ ఈవెంట్కి ఏమైనా ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం, ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం వెయిటింగ్ కదా. డెఫినెట్గా ఆయన షూటింగ్లో ఒకవేళ బిజీ లేకపోతే డెఫినెట్గా వస్తారు. అంటే నాది ప్రభాస్ అన్న ఫ్రెండ్షిప్ గురించి తెలియదు ఆయనకి. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. లేదు యాక్చువల్గా ఆయన ట్రైలర్ చూశారు ఇందాకే, చాలా చాలా బాగుందన్నారు. మేబీ రియాక్ట్ అవుతారేమో, కాసేపట్లో చూద్దాం. ఓకే, రియాక్ట్ అయ్యారా? అవునా, ఓకే, బాగుందని చెప్పారు కదా. ఏం రాశారు? ఓ, ప్రభాస్ అనే రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ ట్రైలర్కి. ఓకే, కుడెంట్ స్టాప్ లాఫింగ్ వైల్ వాచింగ్ ద మిస్ షెట్టి అండ్ మిస్టర్ పోలిషెట్టి ట్రైలర్. స్వీటీ అండ్ నవీన్ ఆర్ ఫ్యాంటాస్టిక్. బెస్ట్ విషెస్ టు ద టీమ్ ఫర్ ద సెప్టెంబర్ 7th రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్.